నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 11నే అందరం ఒకే రోజు గణేష్ ప్రతిమలను నిమజ్జనాలు చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వాహకులు ప్రజల్ని కోరారు. రూరల్ ప్రాంతంలోని గణేష్ ప్రాంతాన్ని ఆయన కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. ఘాట్ వద్దనున్న పనులను ఎమ్మెల్యే సందర్శించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గణేష్ ఘాట్ ఆధునీకరణకు నిధులను మంజూరు చేసిన మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. సింగిల్ విండో పద్ధతి ద్వారా మున్సిపల్, పోలీస్, ఫైర్, కరెంటు అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నానని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాల్లో అశ్లీల, అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించకుండా నిర్వాహకులు నిబంధనలు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ గారితో కలిసి అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి స్థానిక నాయకులతో కలిసి గణేష్ ఘాట్ సందర్శన. ఎందుకు ఈ గణేష్ ఘాట్ సందర్శన అంటే, గత 2 ఏళ్లుగా నెల్లూరు నగరంలో ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉందో, గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరీదేవి పాదాల చెంత ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో కొంత భాగాన్ని మనం గణేష్ ఘాట్గా నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 ఏళ్లుగా ఈ యొక్క గణేష్ ఘాట్లో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల నుంచే కాకుండా చుట్టుపక్కల కోవూరు, సర్వేపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు చెరువులో ఇరుకళల పరమేశ్వరీదేవి పాదాల చెంత ఆ గణేష్ నిమజ్జనాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేస్తుంది. వచ్చే నెల 7వ తారీఖు వినాయక చవితి. 7వ తారీఖు వినాయక చవితి అయితే గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా, వారి పక్షాన మేమందరం కూడా, అధికారులు అందరూ కూడా, అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా, అన్ని ధార్మిక సంస్థలు కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాయి. నెల్లూరు నగరంలో కూడా భాగ్యనగరం తరహాలో, హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం. ఆ ఒకే రోజు నిమజ్జనం అనేది ఆ యొక్క గణేష్ నిమజ్జనానికి మరింత ఆధ్యాత్మిక సువాసనలు, మరింత ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తుంది. అందుకే 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు 5వ రోజు సెప్టెంబర్ 7వ తారీఖున మనకు వినాయక చవితి, 11వ తారీఖు అంటే 5వ రోజు, 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖున సామూహిక గణేష్ నిమజ్జనానికి పిలుపునిస్తూ ఉన్నారు. అందరం కూడా గణేష్ ఉత్సవ సమితి పిలుపును స్వాగతిస్తూ ఉన్నాం. నేను నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చేది. ఆ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క మన నెల్లూరు చెరువులో ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ నిమజ్జనం అద్భుతంగా, మహోద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 11వ తారీఖు నిమజ్జనం రావాలని కోరుతూ ఉన్నా. ఇక ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుని ఉన్నారు. అవకాశం ఉన్నవాళ్ళు 5 రోజుల తర్వాత 11వ తారీఖు రండి. లేదు, కొంతమంది ఆ రోజే చేయాలంటే 7వ తారీఖు సాయంకాలానికే అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తయి ఉంటాయి. చిన్న చిన్న విగ్రహాలకి ఇళ్లలో పెట్టుకునే విగ్రహాలకు మాత్రం 7వ తారీఖు సాయంకాలమే ఇక్కడ ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి. అన్ని రకాల ఏర్పాట్లు, ఏదైతే స్వాగత ద్వారాల దగ్గర నుంచి, అదేవిధంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గజ ఈతగాళ్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అదేవిధంగా ఏదైతే మొత్తం కరెంటు సౌకర్యం దగ్గర నుంచి, అదేవిధంగా ఎండోమెంట్ శాఖతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వారితో కూడా మాట్లాడి ఏ నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాల ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ స్వయంగా ఆ యొక్క ప్రసాదాలు భక్తులకి పంపిణీ చేసే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. 2 ఏళ్ల ముందు గణేష్ ఉత్సవ సమితి కోరిక మేరకి నా ఆకాంక్ష, నా కళ ఈ యొక్క గణేష్ ఘాట్. గణేష్ ఉత్సవ సమితితో ఆ రోజు ప్రారంభించినటువంటి గణేష్ ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ తర్వాత కార్తీక దీపోత్సవాలు కూడా గంగాహారతులతో, దమరక నాదాలతో ఏదైతే అద్భుతంగా, ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి, 11వ తారీఖున అంటే 5వ రోజు సామూహిక
నిమజ్జనానికి సిద్ధం కండి. ఆ రోజు ఆధ్యాత్మిక భావనలతో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అందరం ఒక్కటైతే ఆ యొక్క గణనాథుని నిమజ్జనాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 86 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. టైల్స్ పోయినట్టు దగ్గర టైల్స్ కూడా కొత్త ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సిల్ట్ కూడా తీసివేస్తున్నారు. ఇప్పటికే కొంత వేగం పూర్తయింది. ఆ గుర్రపు డెక్క మొత్తం కూడా తొలగిస్తూ ఉన్నారు. అన్నిటికీ మొత్తం కలిపి 87 లక్షల రూపాయలకి దీంట్లో 16 లక్షలు మాత్రం నుడా, మిగతా డబ్బులన్నీ కూడా నగర కార్పొరేషన్ అటు నుడా అధికారులకి, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని, అందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఒకరికొకరు మాట్లాడుకుని ఒకే రోజు గణేష్ నిమజ్జనం, 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు నిమజ్జనం, కానీ ఇళ్లలో ఉండే చిన్న చిన్న బొమ్మలకు మాత్రం 7వ తారీఖు ఏర్పాటు చేశాం. కాబట్టి వీధి కూడళ్లలో, ప్రధాన రోడ్ల మీద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులారా, అందరూ కూడా మంచి మనస్సు ఆలోచన చేసి గణేష్ ఉత్సవ సమితి ఆ యొక్క పిలుపుని మనందరం స్పందించి 11వ తారీఖు నిమజ్జనం పెట్టుకున్నాం. అదేవిధంగా నగర కమిషనర్ గారిని ఇక్కడే కోరుతూ ఉన్న అనుమతులు, గత 2 ఏళ్ల ముందు అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కరెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, 2 ఏళ్ల ముందు అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారితో ఆనాడు ప్రత్యేకంగా మాట్లాడి అందరికీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా నగర కార్పొరేషన్లోనే అనుమతులు ఏర్పాటు, దాన్ని 2 ఏళ్ల ముందు ప్రారంభిస్తే గత సంవత్సరం కూడా దాన్ని కొనసాగించారు. ఈ సంవత్సరం కూడా నగర కమిషనర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఇందుకు సంబంధించి నగర కార్పొరేషన్లో ఒక అధికారిని ఏర్పాటు చేసి మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఆ తేదీ స్పష్టంగా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తే ఆ యొక్క నిర్వాహకులందరూ కూడా అనుమతులు తీసుకుంటారు. నిర్వాహకులందరినీ కోరుతూ ఉన్నా, ప్రతి ఒక్కరూ అనుమతి తీసుకోవాల్సిందే, అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒక చిన్న పొరపాటు జరిగినా ప్రజలకు నష్టం జరిగితే అది మనకు ఎవరికీ గౌరవం కాదు. మీకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్క సింగిల్ విండో పద్ధతుల్లో ఒక్క నగర కార్పొరేషన్లో మీ అనుమతి కాని కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లని నగర కార్పొరేషనే సమన్వయం చేసి అక్కడే ఒక సెంట్రల్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ నుంచి ఒకరు, ఎలక్ట్రిసిటీ నుంచి ఒకరు, ఈ విధంగా ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఇస్తాం. ఖచ్చితంగా అనుమతి తీసుకోండి, దాంట్లో 2 ఆలోచన కూడా లేదు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, పోలీసులను కూడా కోరుతూ ఉన్నా, ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో పండగ రోజు ప్రజలు ఉత్సాహంగా ఉంటారు, ఖచ్చితంగా ఏదైతే బాటా చెప్పుల ధరలు పలాని రేటు అక్కడ కట్ చేయకుండా స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి కాస్త ఉదారవాదంగా వ్యవహరించాలని చెప్పని, ఖచ్చితంగా మేము ఒక రేటు పెట్టాం, మేము ఒక డేట్ పెట్టాం, మేము ఒక టైం పెట్టాం అని కాకుండా కాస్త ఒక అరగంట అటు ఇటు, ఎందుకంటే ఎక్కడా కూడా అశ్లీలంగా, అసభ్యంగా అలాంటి కార్యక్రమాల్ని అంగీకరించే ప్రశ్న లేదు. ఇది దేవుడి కార్యక్రమం, దేవుడి కార్యక్రమం కాబట్టి నిర్వాహకులకు కూడా చెప్తున్నా, మీరు ఎక్కడా కూడా అశ్లీల, అసభ్య కార్యక్రమాలు పెట్టి ఇష్టారీతిగా చేస్తూ ఉంటే కుదరదు. సాంప్రదాయ పద్ధతుల్లో జరగాల. సాంప్రదాయ పద్ధతి జరిగే విషయంలో ఒక అరగంట గంట అటు ఇటు కూడా లేట్ అయినా కూడా కాస్త పోలీసులు కూడా సహకరించాలని ఎస్పీ గారిని కూడా ప్రత్యేకంగా కోరబోతున్నా. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి. నెల్లూరు నగరంలో, నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు సామూహిక నిమజ్జనం జరుగుతుంది. దానిలో అందరూ పాల్గొవాలా అన్న భావన, అన్న ఆధ్యాత్మిక భావన ప్రజల్లో మీడియా పరంగా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఏర్పాట్ల కోసం మళ్ళీ మరో 2 వారం రోజుల తర్వాత అటు కమిషనర్ గారు అయితే చంద్రయ్య గారిని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని పర్మనెంట్గా దీనికి పెట్టేయడం జరిగింది. నేను చంద్రయ్య గారికి కూడా కోరుతూ ఉన్నా, చంద్రయ్య గారు మేము చెప్పేది ఏం లేదు దీంట్లో, ఎంతకంటే అటు కమిషనర్ గారే, నేనైనా ఓన్లీ పర్యవేక్షణే. స్థానికంగా గణేష్ ఉత్సవ కమిటీ ఉంటుంది,
గణేష్ ఉత్సవ కమిటీ ఏ సూచనలు చేస్తుందో, ఏ సలహాలు ఇస్తుందో ఆ సూచనల్ని సలహాల్ని మా అందరి ఆదేశాలుగా పాటించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే దానిలో అనుభవం వాళ్ళకి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నారు. ఆ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని, మరీ మీకు మించిపోయిన సమస్య అయితే ఉన్నతాధికారులతో మాట్లాడాలని. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.